భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మనధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మనధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, అన్నదాయిని అన్నపూర్ణేశ్వరి దేవి. ఈరోజు దేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణేశ్వరి దేవిగా మనకు దర్శనమిస్తుంది. ఈ అలంకార ప్రత్యేకతను గురించి తెలియజేస్తారా? అమ్మా, ఈ పరమ పవిత్రమైనటువంటి దేవీ నవరాత్రుల్లో ఈరోజు అన్నపూర్ణాదేవిగా కొన్ని ప్రాంతాల్లో అలంకారం చేసుకొని మురిసిపోతుంటారు. అన్నపూర్ణ, అన్నంతో పూర్ణత్వాన్ని కలిగించేటువంటిది. లోకంలో మన వాళ్ళందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ మనం ప్రస్తావించుకుందాం, ఏదిచ్చినా సరే వాడిని తృప్తిపరచలేం, కానీ అన్నంతో మాత్రం ఒక వ్యక్తిని మనం తృప్తిపరచచ్చు. డబ్బులు ఇచ్చామనుకోండి, 100 ఇచ్చాం, 1000 ఇచ్చాం, ఇంకా కావాలంటాడు. కానీ అన్నం పెట్టామనుకోండి, వాడు తినగలిగినంత తింటాడు. తిన్న తర్వాత ఇంకా మనం వడ్డిస్తున్నాం అనుకో, ఇంకా నాకు చాలురా బాబు, నా కడుపు నిండిందిరా నాయన అని తృప్తిగా చెప్తాడు. అటువంటి విశిష్టత అన్నానికి ఉంది. అటువంటి అన్నాన్ని ప్రసాదించేటువంటి తల్లి అన్నపూర్ణాదేవి, నిత్యానందకరి అని చెప్పి అమ్మని ఈరోజు శంకర భగవత్పాదుల వారి యొక్క అన్నపూర్ణ స్తోత్రంతో ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకనండి ఆ అమ్మని అన్నపూర్ణాదేవి కింద ఎందుకు చెప్పారు? ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది. మిగతా రకరకాల అలంకారాలు మనం చెప్పచ్చు కదా, ప్రత్యేకంగా అన్నపూర్ణాదేవి అలంకారమే ఎందుకు చెప్పారు అని అంటే, లోకంలో ఏది లేకపోయినా బతకటం సాధ్యమే, కానీ ఈ అన్నగత జీవులమైనటువంటి మనము అన్నం లేకపోతే, అన్నము అంటే ఇక్కడ నా ఉద్దేశం తిండి, తిండి గనక లేకపోతే లోకంలో ఎవడూ కూడా బతకటం సాధ్యం కాదు. కోటి విద్యలు కూటి కొరకే అని మన తెలుగువాడు దాన్ని చాలా సమర్థవంతంగా అనువాదం చేశాడు. ఎన్ని నేర్చుకో బంగారం తినగలవా అంటాడు. లక్షాధికారి అయిన ఎన్ని లక్షల కోట్లు వాడు సంపాదించినప్పటికీ బంగారం ముద్ద పెట్టుకొని వాడు ముద్ద నోట్లో పెట్టుకోలేడు. వాడికి కూడా తప్పనిసరిగా అన్నమో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రకరకాల ఫుడ్లో ఏదో ఒకటి వాడు నోట్లోకి వెళ్ళాలి. వెళ్తే కానీ వాడి యొక్క అవయవాలన్నీ కూడా పని చేయిస్తాయి, అప్పుడే వాడు కొంచెం జీవనం కొనసాగిస్తాడు. కాబట్టి ఆ రకంగా అన్నాన్ని కలిగించేటువంటి దేవి, అన్నంతో మనకు తృప్తిని కలిగించేటువంటి దేవి అన్నపూర్ణాదేవి. ఆవిడ అనుగ్రహం ఉంటేనే అన్నం మనం తినగలుగుతాం, అన్నపు యొక్క మెతుకులు ఆ బియ్యం మన ఇంట్లోకి రాగలుగుతాయి. ఆవిడ అనుగ్రహం గనక లేకపోతే ధాన్య రాశి మన ప్రపంచంలో పండదు. అతివృష్టి అనావృష్టితోటి ధాన్యం అంతా కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఊహ చేయండి, తినటానికి బియ్యపు గింజ లేనటువంటి పరిస్థితి ప్రపంచంలో ఏర్పడింది అని ఒక్కసారి మనం ఊహ చేసామనుకోండి, దుర్భిక్షం అంటారు దాన్ని. ఆ దుర్భిక్షం వస్తే అసలు ఆ ఊహే మనం భరించలేకుండా ఉన్నాం. ఆ రకంగా తల్లి, నిన్ను మేమందరం కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం. మాకందరికీ కూడా లోకంలో అందరికీ, ఇక్కడ మన సంస్కృతి యొక్క గొప్పతనం, నా ఒక్కడి కడుపు నిండటం కాదు, మా లోకంలో అందరికీ, అది మన సంస్కృతిలో అందరు కడుపులు నిండాలి. అందరూ కూడా ఆకలి ఆకలి అనే ఏడవకుండా అందరికీ కూడా అన్నం దొరికేటట్లు చేయి. ఎందుకనంటే అందుకనే పరమశివుడికి కూడా భిక్ష పెడుతున్నట్లుగా మనకి చిత్రాల్లో కనపడుతుంది అన్నపూర్ణాదేవి. ఎక్కడ ఇంకొక దేవుడి దగ్గర మనం ఇటువంటి చిత్రమైనటువంటి దృశ్యాన్ని మనం చూడలేం. పరమశివుడికి కూడా అన్నపూర్ణాదేవి భిక్ష పెడుతున్నటువంటి దృశ్యం మనం చూడగలం. ఎలా అండి అండి ఇదంటే, శివుడు అంటే శుభాన్ని కలిగించేటువంటి వాడు. నేనున్నాను, ఏదో ఇప్పుడు చెప్తున్నాను, ప్రవచనం చెప్తున్నాను, ఎంతసేపు ఇలా చెప్పగలను? కొద్దిసేపు అయిన తర్వాత నాకు కూడా కడుపులో ఆకలి మొదలవుతుంది, ఏదోటి తినాలి అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత నా శ్రీమతి అన్నపూర్ణాదేవి ఇదిగోండి అని భోజనం పెడుతుంది. ఆ అన్నపూర్ణాదేవి పెట్టేటువంటి దాన్ని భిక్ష అంటారు. సన్యాసులు ఆ ఆహారాన్ని ఏమంటారంటే, వాళ్ళకి పెట్టేటువంటి భోజనాన్ని భిక్ష అంటారు. కాబట్టి అన్నపూర్ణాదేవి శివుడికి భిక్ష పెడుతోంది అని అంటే, శివుడు శుభం కలిగించేటువంటి ఆ శివుడికి భిక్ష పెడుతోందంటే, లోకంలో ఎవరైతే శుభాన్ని కాంక్షిస్తూ ఉంటారో, లోకహితాన్ని ఎవరైతే కోరుతూ ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఆ అన్నపూర్ణాదేవి
భిక్ష పెడుతుంది, అంటే అన్నానికి లోటు లేకుండా చేస్తుంది. అంటే మనందరం కూడా లోకానికి శుభం కలగాలి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉండు, నీకు అన్నాన్ని ఆ తల్లి అనుగ్రహిస్తుంది సుమా అని చెప్పటం అన్నపూర్ణాదేవి యొక్క అలంకారంగా ఈరోజు భావించి ఆ అమ్మని రకరకాల ప్రదేశాల్లో రకరకాల పేర్లతోటి ఈరోజు మనం కొలుస్తూ ఉంటాం. గురుగారు, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెంకటేశ్వరుడు చిన్నశేష వాహన సేవను స్వీకరిస్తాడు. ఈ చిన్నశేష వాహన సేవ ప్రత్యేకత ఏంటి? కలో వెంకట నాయక, కలియుగంలో వెంకటేశ్వరుణ్ణి ఈరోజు తలుచుకుంటూ ఉండాలి. అందులోనూ వాహన సేవలు ఆయనకి బ్రహ్మోత్సవాలు జరిపిస్తూ ఉంటారు. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణం కార్యక్రమాలు అవన్నీ అయిపోయిన తర్వాత చిన్నశేష వాహనం చేసి ఆ స్వామిని ఊరేగిస్తూ ఉంటారు. ఆ నాలుగు మాడ వీధులు అంటారు. మాడ వీధులు అని అంటే దేవాలయానికి చుట్టుపక్కల ఉండేటువంటి వీధులు ఏదైతే ఉన్నాయో దానిని సంప్రదాయ పద్ధతిలో మాడ వీధులు అంటారు. ఆ నాలుగు వీధుల్లోనూ స్వామివారిని ఆ తిరుమలలో ఊరేగిస్తారు. ఒక్కొక్క రోజు ఉదయం పూట రాత్రిపూట ఒక్కొక్క వాహనంలో ఊరేగిస్తూ ఉంటారు. అట్లా ఉదయం పూటేమో చిన్నశేష వాహనంలో ఊరేగిస్తారు. ఏంటండి చిన్నశేష వాహనం? అసలు వాహనము అంటే ఎక్కి కూర్చోవటానికి తగినటువంటిది, నడిపించేది. స్వామివారి కాళ్ళు లేవా అండి? స్వామివారు నడవలేడా? ఆయనకి వాహనం ఎందుకు? వాహనం ఎందుకనంటే ఒక పెద్దవాళ్ళని గౌరవించటానికి మనం వాహనంలో కూర్చోబెడతాం. ఆయన రాగలడు, కానీ స్వామివారి కిందే వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ ఆయన యొక్క ఆజ్ఞావర్తులు, ఆయన చెప్పినట్టు వింటారు. బ్రహ్మాండ నాయకుడు ఆయన సుమా. ఆదిశేషుడు అంటే మామూలు వాడా? బుసలు కొట్టేటువంటి వాడు. 10,000 శేషుల పడగలమయము అని చెప్పి అన్నమాచార్యుల వారు చెప్పారు కదా. ఆ 10,000 శేషులు ఉన్నటువంటి ఆ అవతారం ఆదిశేషుడు అంతటి వాడే స్వామివారికి వాహనం కింద ఉంటట. వాహనం కిందుండి ఆయన నడిపిస్తూ ఉంటట. అంటే అంతటి వాడు కూడా ఆయన ఆజ్ఞానవర్తి అయి ఉంటాడు. కాబట్టి స్వామిని భక్తితోటి ఈరోజు కొలవండి ఆ చిన్నశేష వాహనం. ఎందుకంటే ఆదిశేషుడు స్వామివారిని ఎప్పుడూ అనుసరిస్తూ ఉంటట. రామావతారంలో లక్ష్మణుడి కింద అనుసరించాడు, అలాగే మామూలుగా విష్ణువు కింద ఆ వైకుంఠంలో ఉన్నప్పుడు ఆదిశేషుడిగా పడక ఆ స్వామి, శయ్య ఆయనే, ఆసనము ఆయనే, నీడలాగా ఉండేది ఆయనే. ఆదిశేషుడు ఎప్పుడూ కూడా స్వామికి అనుసరవర్తి అయి ఉంటాడు, ఎప్పుడు కూడా అనుసరిస్తూ ఉంటాడు. ఆ రకంగా మనం కూడా స్వామివారిని ఎప్పుడు అనుసరిద్దాము ఆ భావన తెలియచేయటానికి చిన్నశేష వాహనం మీద స్వామివారిని ఈరోజు ఊరేగిస్తూ ఉంటారు. అంటే ఆ చూడటంతో ఏదో పాము కదా, ఏదో పెద్దవాళ్ళు అలా పెట్టారులే, బొమ్మలు పెట్టారులే, ఆ బొమ్మల మీద స్వామిని కూర్చోబెట్టారులే, ఒక దండం పడేస్తే సరిపోతుందిలే అని అనుకోవద్దు. ఆ వాహన సేవలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనించాలి. చిన్నశేష శేషుడు ఏ రకంగా స్వామిని నిరంతరము అనుసరిస్తూ ఆయనకి సర్వ విధాలుగా ఏ రకంగా ఉపయోగపడుతున్నాడో, మనం కూడా ఈ మనస్సును ఎప్పుడూ కూడా ఆ శేషుడిలాగా స్వామి వైపు మరలుద్దాం. శేషుడు చేసిన సేవని మనం కూడా చేయటానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు శేషుణ్ణి ఏ రకంగా, ఎందుకంటే శేషాద్రి అంటారు లోకంలో, చిరస్థాయి కింద నిలిచిపోయింది స్వర్గంలో ఉన్నటువంటి దాన్ని ఆ శేషాద్రి కింద స్వామి ఆదిశేషుడు ఇక్కడికి తీసుకొచ్చాట తిరుమల కింద. అందువల్ల దాన్ని శేషాద్రి అనేటువంటి పేరు కింద పిలుస్తారు. కాబట్టి అంతటి పేరుని శేషుడు పొందాడు, మనం కూడా పొందటానికి ప్రయత్నిద్దాం. మనం కూడా ఆ శేషుడిలాగా మారటానికి మనం ప్రయత్నం చేద్దాం. దానికి బీజం నిజంగా మన వల్ల అవుతుందండి? కాదు, అలాంటి ప్రశ్నే, ఆ దుర్బలత్వ ప్రశ్నే నీకు రాకూడదు. నువ్వు కూడా శేషుడిలాగా స్వామికి సేవ చేయటానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పటానికి స్వామివారిని ఈరోజు చిన్న శేష వాహనం మీద తిప్పుతూ ఉంటారు. ఆ ఆంతర్యాన్ని గ్రహించి మనందరం కూడా మన మనస్సుల్ని ఆ శేషుడి కింద మార్చి స్వామివారికి వాహనంగా మనం కూడా మారటానికి ప్రయత్నం చేద్దాం. ఆ ఉత్తమ సేవక లక్షణాలని మనం అలవర్చుకుందాం. గురుగారు, ఈ సృష్టే ఒక అద్భుతం. అటువంటి సృష్టి ఆరంభానికి ముందు పరిస్థితులు ఏ రకంగా ఉండేవి, ఈ పరిస్థితుల గురించి మన పురాణాలు ఎలా విశ్లేషిస్తున్నాయి? వేదాల్లో ఋగ్వేదం మొట్టమొదటి వేదం. ఋగ్వేదంలో సూక్తాలని ఉంటాయి. ఈ సూక్తాల్లో నాసదీయ సూక్తం అని ఒక సూక్తం ఉంది. ఆ సూక్తంలో ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఉంది, సృష్టికి ముందు ఏముంది అంటే ప్రశ్నలు మహర్షులు ద్రష్టలు అంటారమ్మ, వాళ్లే ప్రశ్న వేసి దానికి జవాబు చెప్పారు. సృష్టికి ముందు ఏముంది, అసలు పరిస్థితి ఎలా ఉండేది అంటే వాళ్ళు జవాబు ఏం చెప్పారు మనం వింటుంటే మనకి జల్లుమంటుంది. ఏమన్నారంటే చీకటి లేదు, వెలుగు లేదు,
అని జవాబు చెప్పారు. ఇక్కడ మనకి స్వామి ఈ జవాబు ఏంటి, ఉంటే చీకటన్నా ఉండాలి, సత్తు అసత్తు రెండు లేవం పొమ్మంటున్నాడు. ఉంటే చీకటన్నా ఉండాలి లేకపోతే వెలుగన్నా ఉండాలి, ఈ రెండు లేవంటున్నా, ఈ రెండు లేని చోట ఏముంది? నాసదీయ సూక్తం ఏముంది అని అంటే, ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పి ఆధునికులందరూ కూడా ఆ సూక్తం ఆధారంగానే చేసుకుని పుట్టిందట ఇప్పుడు ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పి ఆధునిక శాస్త్రం ఏముందని చెప్తున్నాడంటే, ఈ నాసదీయ సూక్తంలో సృష్టికి ముందు శివం ఉంది, శివం ఉందట. శివం అంటే శుభకారకమైనటువంటి శక్తి, అంటే లోకంలో సృష్టించడానికి ఏదైతే సమర్థవంతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో శివం మాత్రమే ఈ సృష్టికి మొట్టమొదట ఉంది. చీకటి లేదు, వెలుగు లేదు, శివం మాత్రమే ఉంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం శివుడి నుంచి వ్యాప్తం చెందుతుంది అని శక్తి ఎలాగో. ఎందుకంటే ఆ సౌందర్యలహరిలో ఆది శంకరాచార్యుల వారు కూడా ఈ దేవీ నవరాత్రుల్లో మనం తలుచుకుంటే ఇంకా మనకు పుణ్యప్రదం, శివుణ్ణి కూడా కదిలిస్తోంది అమ్మ అని చెప్తాడు చైతన్యం. కాబట్టి ఘనీభవించినటువంటి శివశక్తి ఉంది, ఆ శక్తి నుంచే సృష్టి తర్వాత నిర్మించబడింది, చైతన్యం ఏర్పడింది. కాబట్టి అటు చీకటి లేదు, వెలుగు లేదు, శివం మాత్రం ఉందని చెప్పి ఈ నాసదీయ సూక్తంలో చెప్పారు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, అతి పురాతనమైనటువంటి శక్తి మన భారతీయ సంస్కృతి గ్రంథాల్లో చెప్పబడినటువంటి శివశక్తి. అది తలుచుకొని, ఆ అమ్మని ఆ అయ్యని తలుచుకొని మనం అందరం కూడా నిష్ఠతోటి ధ్యానం చేద్దాం గాక. గురుగారు, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు హంసవాహనంపై పరమహంసలా విహరిస్తారు. ఈ హంసవాహన ప్రత్యేకత ఏంటి? హంసవాహనం రోజుకి ఒక్కొక్క రకమైన వాహనాల్ని స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో అలంకరింపచేసి దాని మీద స్వామిని దేవేరుల్ని, ఒక్కోసారి స్వామిని మాత్రమే కూర్చోబెడతారు, ఒక్కోసారి దేవేరుల్ని కూడా పక్కన కూర్చోబెడతారు, భూదేవి శ్రీదేవుల్ని ఇట్లా కూర్చోబెట్టి విహారం చేయిస్తుంటారు నాలుగు మాడ వీధుల్లో. అలా ఈరోజు హంసవాహనం మీద స్వామివారిని ఊరేగిస్తారు. హంసవాహనం ఏమిటి? హంసవాహనము మీదే స్వామిని ఎందుకు కూర్చోబెడతారు అని అంటే, హంసవాహనము అంటే దిబ్బలు పెట్టుచు తేలినది దివో ఉబ్బు నీటిపై ఒక హంస. ఎందుకు స్వామికి హంసవాహనం పెడతారు? అన్నమాచార్యుల వారు చెప్పారు, ఒక హంస దిబ్బలు పెట్టుచు ఎత్తులలా కల్పిస్తూ ఉబ్బు నీటిపై ఆ ఎగిరేటువంటి నీటిలో ఉన్నదయ్యా ఒక హంస అన్నాడు. ఏమిటి, ఎందుకు స్వామివారు పరమహంసలాగా ఈరోజు ఎందుకు ఊరేగుతున్నారు అనంటే, హంస బ్రహ్మజ్ఞానాన్ని కలిగించేటువంటిది, హంస పాలు నీళ్లు వేరు చేసేటువంటి శక్తి కలిగినటువంటిదని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అటువంటి బ్రహ్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ప్రతివాడికి రావలసినటువంటి జ్ఞానం. చదువులలో సారమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారితో. చదువులలో సారమెల్ల చదివితి, ఏం చదువుకున్నారు అబ్బాయి, చండా మార్కులు అని చెప్పి గురువుల దగ్గర చదివిస్తాడు వాళ్ళ నాన్నగారు. చదివించిన తర్వాత ఓ రోజు చాలా ప్రేమగా ప్రహ్లాదుడిని పిలిచి, నాన్న నాన్న ఏం చదువుకున్నావురా నువ్వు అంటాడు. ఏం చదువుకున్నానంటే ఒకటే జవాబు చెప్తాడు చిట్ట చివర, చదువులలో సారమెల్ల చదివితి తండ్రి. చదువుల్లో సారం ఏమిటి? బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం అంటే లోకంలో లౌకికము బ్రహ్మత్వం అని రెండు విడివిడిగా ఉన్నాయి పాలు నీళ్లలాగా. ఆ లౌకికత్వాన్ని తీసిపడేరా నాయన, తీసేసి బ్రహ్మత్వాన్ని మాత్రమే నువ్వు చూడగలుగు, ఆ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించగలిగినటువంటి వాణ్ణి నేను, నన్ను శరణు వేడు అని చెప్పటం కోసం స్వామివారు ఈరోజు హంసవాహనం మీద పరమహంసలాగా ఊరేగుతూ ఉంటారు. పరమహంస అటువంటి దివ్య దృష్టి కలిగినటువంటి వాడు, అటువంటి బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ పరమహంస రూపంలో ఉన్నటువంటి వెంకటేశుణ్ణి ఈరోజు హంసవాహనధారిగా మనం చూస్తూ భక్తితోటి చక్కగా అన్నమాచార్యుల వారు పాడినటువంటి ఆ పాటని మనం స్మరించుకుంటూ చక్కగా ఆయన యొక్క అనుగ్రహానికి మనందరము నోచుకుందము గాక. గురుగారు, ప్రళయం అంటే భీకరమైనటువంటి పరిస్థితి అని చెప్తారు. అటువంటి ప్రళయం ఎన్నో రకాలుగా ఉందని అంటారు, ఎన్ని రకాలుగా ఉంది ప్రళయము? ప్రళయము అంటే ప్రకృష్టంగా నాశనము కావటం, లయము అంటే నాశనము, బాగా నాశనం కావటం ప్రళయం. ఈ ప్రళయాలు రకరకాలుగా మన సంస్కృతిలో, మన సంస్కృతికి సంబంధించినటువంటి గ్రంథాల్లో చెప్పబడి ఉన్నాయి.
ఇందులో ప్రళయాల్లో బ్రహ్మాండ పురాణంలో ఒక రకంగా చెప్పారు, అది ఇక్కడ నేను ప్రస్తావిస్తాను. ఏంటంటే అది మహాప్రళయము, అవాంతర ప్రళయము, కామ ప్రళయము అని మూడు రకాల ప్రళయాలు ఉన్నాయని చెప్పి చెప్పారు. మహాప్రళయము, మహాప్రళయము అని అంటే మొత్తం యుగాలు ఏవైతే ఉన్నాయని మనం చెప్పుకుంటున్నామో, త్రేత, ద్వాపర, కలి, కృత యుగాలు ఏవైతే ఉన్నాయని చెప్పుకుంటున్నామో ఆ యుగాలు మొత్తం కలిపితే ఒక మహాయుగం. అటువంటి 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం. అటువంటి 11 మన్వంతరాలు గనక కలిస్తే ఒక కల్పం. అటువంటి కల్పం బ్రహ్మగారికి ఒక రోజు. అటువంటి 360 రోజులు కలిస్తే బ్రహ్మగారికి 100 రోజులు పూర్తయినట్టు లెక్క. ఆ 100 రోజులు ఆయన యొక్క ఆయుష్ బ్రహ్మగారిది. ఆ 100 రోజులు అయిన తర్వాత మొత్తం మహాప్రళయం వచ్చేస్తుందట. ఆ మహాప్రళయం అంటే ఇక లోకమంతా కూడా స్వామివారు ముంచి పడేసేస్తాడు. 7 తాటి చెట్ల ఎత్తు, ఒక్క తాటి చెట్టు అంటేనే మనకు అవగాహన ఉంది కదా, 7 తాటి చెట్ల ఎత్తంత నీళ్ళు వచ్చేస్తాయట మొత్తం లోకాన్ని. ఈ మధ్య మనం వరదలు చూసాం కదా, వరదలు ఈ మాత్రం ఎత్తుకే వామో వామో అని అనుకుంటున్నారు. 7 తాటి చెట్ల ఎత్తంత నీళ్ళు వచ్చేసేస్తాయట మొత్తం. దాన్ని మహాప్రళయం అంటారు. లోకంలో ఉన్నదంతా కూడా నశించిపోతుంది. ఇది మహాప్రళయం. మధ్యలో ఇంకొక ప్రళయం వస్తుంది, అవాంతర ప్రళయం. అవాంతర ప్రళయం అంటే ఏంటంటే కల్పం అని ఇందాక మనం లెక్కని చెప్పుకున్నాం కదా, ఆ మన్వంతరాలు గడిస్తే కల్పం ఏర్పడుతుందని చెప్పి, ఆ కల్పం చివర బ్రహ్మగారికి సంభవించేటువంటి అప్పుడు ఆయనకు శక్తి ఉంటుంది. మహాప్రళయంలో మాత్రం బ్రహ్మగారికి శక్తి ఉండదు. ఈ మధ్యలో వచ్చేటువంటి ప్రళయం ఏదైతే ఉందో కల్పం తర్వాత వచ్చేది, ఈ అవాంతర ప్రళయంలో మాత్రం బ్రహ్మగారికి శక్తి ఉంటుంది. కాకపోతే లోకం అంతా కూడా నశించిపోతుంది. ధాత యథాపూర్వం అకల్పయత్, మళ్ళీ యథాపూర్వకంగా లోకాన్ని మాత్రం ఆయన సృష్టించగలట. అది అవాంతర ప్రళయం. ఇక మూడో ప్రళయం ఉంది, కామ ప్రళయం. ఇది అమ్మకి దేవీ నవరాత్రుల్లో సంబంధించినటువంటి ప్రళయం. ఈ భండాసురుడు అనేటువంటి ఈ రాక్షసుడు, వాడు ఎటువంటి రాక్షసుడు అంటే మిగతా రాక్షసులు ఎవరూ చేయలేనటువంటి పని ఒకటి చేశాడు. ఏం పని చేశాడంటే లోకంలో కామశక్తిని వాడు నశింపచేశాడు. కామశక్తి అంటే కోరికలు కలిగించేటువంటి శక్తి. అంటే మనలో కోరిక అనేది, ఇప్పుడు మోక్షం కావాలి అనుకోవటం కూడా ఒక కోరిక. కోరిక అనేది ఎక్కడో చోట ఉండాలి. మనిషికి కోరిక అనేది ఉంటే అది రాగాత్మక బుద్ధి అవుతుంది, వ్యవసాయాత్మక బుద్ధి అవుతుంది. ఆ బుద్ధి ఏమీ లేకుండా అసలు అన్నిటికీ నీరసం చేసి పడేసేట. వాడు ఎంత గొప్ప అస్త్రం అది చూడండి. అంటే మనిషిలో ఏమాత్రం కళాదృష్టి లేక రసదృష్టి లేకుండా అంత నీరసం చేసి పడేసాడు. ప్రతివాడు కూడా శుక్ర నష్టంతో ఉన్నాడు, ప్రతివాడు కూడా నీరస దృష్టితో ఉన్నాడు, అలా చేసేట. ఆ సమయంలో అమ్మ కామప్రళయం ఏర్పడింది. ఆ కామప్రళయం ఏర్పడినప్పుడు అమ్మ మన్మధుణ్ణి సృష్టించింది. మన్మధుణ్ణి సృష్టించి తిరిగి లోకంలో సృష్టికి ఒక బాటని ఏర్పాటు చేసింది. కామప్రళయం ఏర్పాటు చేశాడు భండాసురుడు. ఇట్లాంటివి రకరకాల ఈ కామప్రళయాలు ఈ యుగ సంధుల్లో వస్తూ ఉంటాయని చెప్తారు. కాబట్టి ఈ మూడు రకాల ప్రళయాల్లో కూడా దేవదేవుడు అటు అయ్య రూపంలోనూ ఇటు అమ్మ రూపంలోనూ నిలబడి మళ్ళీ తిరిగి సృష్టికి కారణభూతులు అవుతూ ఉన్నారు. ఇది ఆ మూడు ప్రళయాల్లో గురించి బ్రహ్మాండ పురాణంలో చెప్పినటువంటి విషయం. గురుగారు, త్రిపుటి అనే పదానికి ఎంతో ప్రత్యేకత ఉంది అని అంటారు. ఈ పదానికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? త్రిపుటి, మూడు రకాలు ఒక చోట కలపటం, అది అమ్మకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధానం. జ్ఞాతృజ్ఞేయ జ్ఞాన రూప అని అమ్మకి లలితా శాస్త్రంలో ఒక పేరుంది. జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన రూప, జ్ఞాతృ జ్ఞాత జ్ఞేయము జ్ఞానము, ఈ మూడు కలిస్తే త్రిపుటి. జ్ఞాత అంటే ఏంటి? జ్ఞాత అంటే తెలుసుకునేటువంటి వాడు. నాకు విషయం తెలుసుకోవాలనుంది, ఈ త్రిపుటి అంటే ఏంటో తెలుసుకోవాలనుంది, నేను జ్ఞాతనవుతాను. తెలుసుకోవాలని ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాడిని జ్ఞాత అంటారు. ఏదైతే తెలుసుకోబడేది ఉంటుందో దాన్ని జ్ఞేయము అంటారు. ఏదైతే తెలుసుకోవాల్సిన విషయం ఏదైతే ఉందో దాన్ని జ్ఞేయము అంటారు. జ్ఞానము మూడోది. జ్ఞానం అని అంటే ఆ తెలుసుకోవటానికి ఒక ఏర్పాటు ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని జ్ఞానము అంటారు. ఈ లోకంలో మామూలుగా పాఠ్యపుస్తకాల్లో కాకుండా సృష్టి ఉందండి. ఈ సృష్టి ఏమిటి, అసలు ఎక్కడి నుంచి మొదలైంది,
ఎప్పుడు అంతమవుతుంది, మనందరం ఆటబొమ్మలం అంటాం కదా, అసలు తర్వాత ఏముంటుంది, మన ముందు జన్మ ఏంటి, తర్వాత జన్మ ఏమిటి, మోక్షం అంటారేమిటి, మళ్ళీ దాంట్లో ఎలా వెళ్ళాలి, ఇప్పుడు నాకు భర్తగా ఉన్నటువంటి వాడి క్రితం జన్మలో ఎవరు, నేనెవరిని, ఇట్లా ఒకటా రెండా అమ్మ లక్షల కొద్ది ప్రశ్నలు వేసుకోదలుచుకుంటే, అట్లాంటి ప్రశ్నలు వేసుకోవటాన్ని దాన్ని జ్ఞాత అంటారు. తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహం ఎవరికొద్ది ఉంటుందో దాన్ని జ్ఞాత. జ్ఞేయము తెలుసుకోదగినటువంటిది, జ్ఞానము తెలుసుకునేటువంటి ఏర్పాటు, ఈ మూడింటి కనుక కలిస్తే అప్పుడు నీకు తృప్తి ఏర్పడుతుంది, నీకు ఆ సిద్ధం ఏర్పడి, మూడు కూడా సాధ్య ప్రక్రియలు, ఈ మూడు కలిస్తే, త్రిపుటి కనుక కలిస్తే, ఈ మూడు వేరు కాదు, ఈ మూడింటిని ఒకే చోట చేసి వృత్తం ఉందమ్మా. ఈ వృత్తంలో ఇప్పుడు మామూలుగా అయితే రోడ్డు అయితే ఇక్కడి నుంచి మొదలై ఇది మొదలు అది చివర అని చెప్తాం రోడ్డుకి, కానీ ఈ బ్రహ్మాండం అంతా కూడా, ఈ ప్రశ్నలమయం అంతా కూడా వృత్తంట. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికే వస్తుంటుంది, ఇది ఒక వృత్తం అంటారు. కాబట్టి జ్ఞాత జ్ఞేయము జ్ఞానము, జ్ఞాత జ్ఞేయము ధ్యానము, ఇవన్నీ కూడా ఒక వృత్తంలోగా నిన్ను నిబంధిస్తుందట అమ్మ యొక్క కరుణ గనక నీకు ఏర్పడితే. త్రిపుటీ సాధన అంటారు, అంటే ఇవన్నీ మన గందరగోళపరిచేటువంటి ప్రశ్నలు. ఈ గందరగోళపరిచేటువంటి ప్రశ్నలకు ఈ లోకంలో మామూలు గురువులు జవాబులు చెప్పలేరు. ఎవరు చెప్పగలడమ్మా క్రితం జన్మలో ఎవరెవరు, వచ్చే జన్మలో ఎవరు అవుతాం, అసలు మన పరిస్థితి ఏమిటి, మనకి ఎంతకాలం మనం బతుకుతాం, క్రితం జన్మలో ఎంత ఆయుష్ ఎంత ఉంది, అసలు ఎన్ని జన్మలు ఎత్తొచ్చాం, ఎవరు చెప్పగలడు. ఇవన్నీ చెప్పగలిగేది అమ్మ ఒక్కతే, ఎందుకంటే జ్ఞాతృజ్ఞేయ ధ్యాన రూప. కాబట్టి త్రిపుటి సాధనావస్థ, దాన్ని సిద్ధావస్థ కింద మార్చేటువంటిది అమ్మ, అది ఈ నవరాత్రుల్లో ఆ త్రిపుటి సాధన. ఒకసారి ఆలోచన మాత్రం చేస్తూ ఉండాలట. అలా మనం చేస్తూ ఉంటే ఆ ప్రశ్నోపనిషత్తులో కూడా చెప్తాడు, చివరికి మనకి జవాబు దొరుకుతుంది. ఈ త్రిపుటి సాధన ఎలా చెయ్యాలన్నది కూడా పెద్దవాళ్ళు చెప్పారు. ఈ లలితా శాస్త్రంలో ఉన్నటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ జ్ఞాతృజ్ఞేయ జ్ఞానరూప అనేటువంటి ఆ నామాన్ని పరమ పవిత్రంగా కూర్చొని ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేయటం ఒక గురువు గారి దగ్గర నుంచి నిష్టగా ఆ మంత్రాన్ని నువ్వు చెప్పించుకున్నా పర్వాలేదు, ఆ శాస్త్రనామాల్లో ఉన్న ఆ నామాన్ని, లేదా నీ అంతట నువ్వే ఎటువంటి తప్పు లేకుండా, ఎందుకంటే ఈ జ్ఞా అనేది పలకటం కూడా మనం అందరికి చెప్పాల్సి చూస్తున్నా. ఆ జ్ఞా అంటే ఎట్లా పలకాలండి, ఎందుకంటే ఉచ్చారణ దోషాలు చాలామందికి సంభవిస్తూ ఉంటాయి, అదని జ్ఞా అజ్ఞానము అని పలికేటువంటి వాళ్ళు ఉన్నారు. జ్ఞా అనేటువంటి దాన్ని ఎలా పలకాలో తెలుసుకొని ఆ నామాన్ని ఉచ్చారణ కూడా స్పష్టంగా ఉండేటట్లుగా కనుక మనం ధ్యానం కనుక చేస్తూ ఉంటే త్రిపుటి సాధనలో ఆ సాధ్యావస్థ నుంచి సిద్ధావస్థకు చేరుకొని అమ్మ కరుణ్ణి మనం నోచుకోగలం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.